హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు లక్ష్మీపురం గ్రామంలో జరిగే ప్రతి బుధవారం జరిగే గిరిజనస్ అంతా అయితే నేను మీకు చూపించబోతున్నానండి. ఇక్కడ చుట్టుపక్కల 20 గ్రామాల నుండి ప్రజలు ఇక్కడ సంతకి అయితే వస్తారండి. ఇక్కడకు ఒరిస్సా బార్డర్ దగ్గరగా ఉండడం వలన కూడా ఒరిస్సా నుండి కూడా ఇక్కడ సంతకు వస్తారండి. ఈ లక్ష్మీపురం సంత విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉందండి. ఈ సంతకు మార్గం పాడేరు నుండి పెదబయలు మీదుగా ముంచింగిపుట్టు చేరుకుంటే అక్కడ నుండి బొంగాపుట్టు రోడ్లో 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం ఈ లక్ష్మీపురం సంతకు అయితే చేరుకోవచ్చండి. ఒరిస్సా నుండి వచ్చే ప్రజలు అయితే ఇటువంటి వాగులు 2 దాటుకుని రావాలండి. మార్గం అయితే ఉండదు, బ్రిడ్జిలు కట్టు ఉండవు అన్నమాట. బొంగాపుట్టు నుంచి వచ్చే ప్రజలు అయితే ఈ మార్గం గుండా ఇలా వస్తారన్నమాట. ఈ నదిలో నుండి ఇలా రావాలి. వర్షాకాలం అయితే ఈ దారులు కూడా ఉండవంట. జనవరి నెలలోనే ఈ వాటర్ ఫ్లోటింగ్ ఈ విధంగా ఉందంటే ఇంకా వర్షాకాలంలో మామూలుగా అయితే ఉండదన్నమాట. ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఈ రోడ్లో వాటర్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా పెరుగుతుందంట. వర్షాకాలం అయితే చిన్న చిన్న పడవల ద్వారా అయితే దాటిస్తారంట. మేమైతే ఒరిస్సా బార్డర్ తవలగడ అనే గ్రామం నుంచి అయితే ఈ లక్ష్మీపురం సంతకు వెళ్ళడం వల్ల మాకు 2 వాగులు తగిలినాయి అన్నమాట. ఈ తవలగడ దగ్గర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి వాగు అన్నమాట ఇది. ఇక్కడ ఇప్పుడిప్పుడే కొత్తగా బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు, ఫస్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఒక 1 ఇయర్లో అయితే బ్రిడ్జ్ అయితే అయిపోద్ది. వీళ్ళకైతే కష్టాలన్నీ తీరినట్టే. ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి తబలగడ అనే గ్రామం నుండి వెళ్ళే దారి అన్నమాట ఇది. మేము ఈ వాగు ద్వారా బొంగోపట్టు చేరుకుని అక్కడ నుండి లక్ష్మీపురం సంతకు అయితే మేము వెళ్ళడం జరిగిందన్నమాట. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఈ తబలగడ అనే గ్రామం లక్ష్మీపురం సంతకు 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే మొదలైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు తొందరగా పూర్తయ్యి ఇక్కడ ప్రజల కష్టాలు తొందరగా తీరాలని మనం ఆశిద్దాం. లక్ష్మీపురం సంతకైతే మేము వచ్చేసామండి. ఇక్కడ గిరిజన గ్రామాల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడం వలన ఇక్కడ జీపులు బొలారాలు తప్ప ఇంకే వాహనాలు అయితే తిరగవండి. ఇక్కడ రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలు ఇరుకిరుగ్గా ఇంకో జీప్ మీద మీరు చూడవచ్చు ఎంతమంది ఎక్కారు. ఇంకా బోనట మీద ఇంకా 2 ముగ్గురిని కూడా ఎక్కిస్తారండి. ఒక్కొక్క గ్రామం నుండి 15-20 మంది ఈ జీపులను రెంట్కు మాట్లాడుకుని ఇలా సంతకు అయితే చేరుకుంటారండి. అవును, ఒకవేళ కట్ చేస్తాను దగ్గర అనుకుంటున్నాం. ఎక్కడ అక్కడ పక్కన కట్ చేసుకుంటాం వేస్ట్ జనంలో ఎరుగుతున్నాం. గుళ్ళకాయ సుకునే మన కోరిక మారి సిద్ధిగా నొప్పిట కాక నిద్ర పుట్టినట్టు గెలుసు ఏదో ఎప్పుడ ఒక లాస్ట్ కథ కొవి పోయమ్మా. మేడం గారు ఏం కావాలా? ఒకరి కొండోడు ఫ్రీ పోయమ్మా.
मन के मूल जलाबी जलाबी यह आदिवासी गिरीजन फेमस नेचुरल ड्रिंक जीलिकल्लू जीलिकल्लू इक प्रती तागतर आड़वा मगवाने का इक प्रती तागतर यह जीलिकल्लू रेंड विधाला मार्केट अम्मतर काचिंदी अम्मतर इंकोटी कायकुंडा कूडा अम्मतर काचिंदी तागडं वल्ल ए विधम एफेक्ट उंडदंट कायकुंडा तागिते जलुबु तुम्मु इटुवंटि विरोचना अट्ठावे रकर व्याधुते वस्ट अंकने मार्केट काचनवे अम्मतारन जीलिकल्लू डी इरव रूपये तस्कटी चूड़ी कपचे डुक्त कदा अद इरव रूपये तस्कटर यह लक्ष्मीपुर मार्केट इपू अरटेपल नीस नारा अमतर इक ఇక్కడ గిరిజన రైతులు ఎక్కువగా వ్యాపారంపై ఆధారపడతారు ఇక్కడ రైతులు పురుగుమందులు రసాయనాలు వాడకుండా ఎక్కువగా సేంద్రీయ ఎరువులైనటువంటి మేకలు పశువుల పేడతో సేంద్రీయ వ్యాపారం చేసి పంటలు పండించడం వల్ల దిగుబడి కొద్ది తక్కువగా వచ్చినా ఇక్కడ సేంద్రీయ వ్యాపారం చేసి పండించిన పంటలు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉంటారు వీరు పండించిన ధాన్యాలు కొంతవీరు తినడానికి తీసుకుని మిగతా ధాన్యాలను ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సంతకు తీసుకొచ్చి అమ్ముకుంటారు ఆ వచ్చిన డబ్బుతో వీరు నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్తారన్నమాట ఇక్కడ ఎక్కువగా ధాన్యము రాగులు కొర్రలు సామలు జీడి గింజలు మిరియాలు కాఫీ గింజలు మొదలైనటువంటి పంటలు అయితే పండిస్తారండి अड़ मार्केट मध्य कनेक्टी चल Bye.
మూలికలు మూలికలు అయ్యి మరి నేను సల్దీతే అయిపోద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.